మహిళలకు ఆర్థిక ప్రాధాన్యతనిచ్చి మహిళ అభ్యున్నతే జయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని కపిలేశ్వరపురం సహకార సొసైటీ అధ్యక్షులు వీది వెంకటరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల సందర్భంగా కపిలేశ్వరపురం బస్ స్టాండ్ సెంటర్ వద్ద డ్వాక్రా సంఘాల మహిళలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉన్న ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం సీఎం జగన్ అన్ని పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కట్ట మురళీకృష్ణ, పుట్టపూడి సూర్యనారాయణ, పీతల శ్రావణ్ కుమార్, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈ పక్క కొంతమంది రండి, ఈ పక్క పల్సు ఉన్న వెనక్కెళ్ళండి, వాళ్ళు వెనక్కెళ్ళండి. మీరు ఒకటే ఆలోచించండి, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటి విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా అక్కసల్లమ్మలకు ఎంతో మేలు చేస్తూ ఈ డ్వాక్రా అప్పులో యాక్షన్ మెయిన్ రోజుల్లో ఏ ఉన్నాయో అదే విధంగా ఈ డ్వాక్రా బాకీలు అన్నీ 4 రూపాయలుగా కొట్టేస్తామని చెప్పారు. అదేవిధంగా మన 11వ తారీఖుని ఒక వార్త అంతా క్లియర్ చేశారు. అలాగే కన్నబాకీ అంతా 3 సంవత్సరాలు క్లియర్ చేస్తారు. మీరు ఒకటే ఆలోచించండి, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు అందరినీ మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎంతో కష్టపడి ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో మీ ముందుకు తీసుకొస్తున్నారు. మీరు ఒకటే ఆలోచించండి, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి 50 నుంచి 70 వేల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి అందే విధంగా ఓలని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే మన భారతదేశం కరోనా వైరస్ వచ్చి ఎంతో అతనకలమైపోతున్న రోజులప్పుడు మనకు ఆ తెలియవుతుంది మన కరోనా వైరస్ అయినా అనే సరే ఏ రాష్ట్రమో చేయనటువంటి విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా బడుగు బలహీన వర్గాలను ఎంతో పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన మేనిఫెస్టోలో ఏమైతే పెట్టారో నవరత్నాలు 199 కార్యక్రమాలన్నీ అమలు చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం
మన రాష్ట్ర ప్రజలు ఎంతో పుణ్యం చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఏది అమలు చేయకుండా మనందరినీ నెట్టేట్లు ముచ్చేశారు మన చంద్రబాబు నాయుడు. అలా కాకుండా చిన్న వయసులోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబం లేనట్టు వాళ్ళు ఎవరు ఉన్నారో బడుగు అయిన వాళ్ళకి అందరికీ అందరినీ అభివృద్ధిలో పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా ఏ సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ప్రతిదీ 99% అమలు చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి దానికి 30 సంవత్సరాల పాటు ఉండాలని ప్రతి డోక్రాక సలిమ్మలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ అనుకుని మనకు రాబోయే కాలంలో ఈయన 10 ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకోవాలని ఆశిస్తూ ఈ ఆగస్టు దిన మన అక్కలేశ్వరం మండల కమిటీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జగన్.